నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేకానేక క్లయింట్స్కి నేను జ్యోతిష్యం చెప్పటం వాళ్ళకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించటం ఇదంతా కూడా జరుగుతుంది అయితే జనరల్గా ఏంటనంటే ఇంచుమించుగా నేను బాంబేలో పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు బాలీవుడ్లో ఉన్నటువంటి అనేక మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నా దగ్గరికి రావటం అనేది జరిగింది నన్ను అనేక విధాలుగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది నేను వాళ్ళ జాతకాలు కూడా చూడడం జరిగింది అయితే వాళ్ళ కూడా నేను అనేక రకాలుగా వాళ్ళ యొక్క సమస్యల్ని నేను పరిష్కరించటంతో పాటు వాళ్ళు ఎలా నడవాలో ఎలా నడవకూడదో ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో ఎలాగైతే మీరు ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఇవన్నీ చెప్పటం వాళ్ళతో అనేక రకాలుగా పరిహారాలు చేయించటం వాళ్ళు ఎంతో ఎదిగిపోవటం అనేటువంటిది జరిగింది అయితే ఈ పేర్లన్నీ కూడా చెప్పటం అనేటువంటిది పబ్లిక్గా నా యొక్క అభిమతం కానే కాదు ఎంచేతనంటే ఎవరి జీవితము అనేటువంటిది వాళ్ళకి పర్సనల్గా ఉంటుంది వాళ్ళ జాతకాలను నేను చూసినంత మాత్రాన వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్లో పెట్టేసి అనవసరంగా నేనేదో పేరు ప్రతిష్టలు పొందాలి అని ఆశపడటం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం ఏ జెన్యున్ ఆస్ట్రాల కూడా అలాంటి పరిస్థి అలా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రకంగా ప్రవర్తించడు అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక విషయం తెలుసుకోవటం వల్ల అయ్యో పాపం అనేటువంటి ఒక ఆలోచన కలిగి నేను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చెప్పటం అనేది జరుగుతుంది ఎంచేతనంటే ఈ టాలీవుడ్లో నాకు ఏ యాక్టర్స్తో కానీ ఎవరితో కానీ జనరల్గా ఎలాంటి పర్సనల్ అటాచ్మెంటు లేదు పరిచయాలు లేవు ఏమీ లేవు కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ లేకపోతే టీవీ షోస్లో దగ్గర కానీ లేకపోతే పేపర్ మీడియాలో ప్రింట్ మీడియాలో కానీ నేను తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏమిటనంటే సమంత అనేటువంటి ఒక యాక్ట్రెస్ ఆమె ఒక డిసీజ్తో బాధపడుతుంది ఆ డిసీజ్ పేరు ఏంటి చెప్పారనంటే మయోసైటిస్ ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి పక్షంలో ఆమె చాలా డిప్రెషన్కి గురి అయిందని ఈ మధ్యకాలంలో శ్రీ జగ్గి వాసుదేవ్ గారుని కలవటం తర్వాత హిందుత్వాన్ని ఆమె స్వీకరించటం ఇవన్నీ జరిగిందని తెలిసి కొంత అయ్యో పాపం ఉపశమనం కలిగేలా ఏమైనా నా వల్ల జరుగుతుందా ప్రయత్నిద్దామని ఆమె జాతకాన్ని నేను పరిశీలించాను అయితే అనేక రీతుల ఎక్కడ చూసినప్పటికీ కూడా జన్మ తేదీ అంటే పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఖచ్చితంగా అంతటా కూడా ఒకేలాగా ఉంది కానీ ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆమె పుట్టినటువంటి సమయం మాత్రం పన్నెండు అని వ్రాసింది అది ప్రొద్దుట సాయంత్రమా రాత్రి అదంతా కూడా ఏమీ లేవు వివరాలు ఏమీ లేవు ఆమె చెన్నైలో పుట్టిందని మాత్రం తెలిసింది అయితే పుట్టిన తేదీ ఆ యొక్క స సమయం లేకుండా ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో ఇది తెలిసినంత మాత్రాన ఆ రోజున రాశి ఏమిటో ఇంచుమించుగా తెలుస్తుందేమో నక్షత్రం తెలుస్తుందేమో కానీ ఆమె జీవిత వివరాలు ఇవన్నీ కూడా తెలియవు లగ్నాత్తు మాత్రమే అనేక విధాలుగా ఆమెకు రాబోయేటువంటి కాలం ఎలా ఉంటుంది ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలాగుంటుంది ఆమె ఆయు ప్రమాణం ఎంతుంది ఆమె మంచి ఏం చేస్తుంది చెడు చేస్తుంది ఆమెకు శుభాలయం కలుగుతాయి అశుభాలయం కలుగుతాయి ఇవన్నీ కూడా లగ్నాత్తు తెలుస్తుంది కాబట్టి ఆ లగ్నాన్ని నేను చాలా సుదీర్ఘంగా చాలా రకాలుగా నేను పరిశోధించినప్పుడు నాకు ఆ యొక్క టైం అనేటువంటిది అర్థమైంది ఎంచేతనంటే రెండు ప్రమాణాలు నేను తీసుకున్నాను అవి ఏమిటనంటే ఆమె ఒక ఫేమస్ యాక్ట్రెస్ అవ్వగలిగింది రెండు ఆమె ప్రాబ్లం ఏదైతే అనుభవిస్తోందో శారీరకంగా అది ఒకటి ఉంది ఈ రెండు కూడా అర్థమైంది మూడోది ఆమె యొక్క వివాహం అనేటువంటిది చెడిపోయినటువంటి పరిస్థితి ఈ మూడు వివరాలని పట్టి నేను ఆమె యొక్క సమయాన్ని నేను పరిశోధించిన తర్వాత తెలుసుకోగలిగాను ఆ తెలుసుకున్న తర్వాత నాకు బాగా పర్ఫెక్ట్గా బోధపడింది ఏమిటనంటే అవును ఈమె ఈ వ్యాధితో బాధపడుతుంది మెడికల్ ఆస్ట్రాలజీలోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ పరిశోధించినప్పుడు ఈమె శని వల్ల ఆ తర్వాత బుధుడి వల్ల అనేక రీతిలో బాధపడుతుంది అనేటువంటి విషయం బోధపడింది రాహు వల్ల కూడా ఈమె బాధపడుతుంది ఈ యొక్క బాధని వైద్యులు అంటే ఆలోపతి వైద్యులు కానీ ఆయుర్వేద వైద్యులు కానీ మరే వైద్యులు కానీ రోగాన్ని గుర్తించారు ఆ రోగానికి కావలసినటువంటి మరి ఎలాగ పరిహారం ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకున్నారు అయితే ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఆమె నిలబడిపోతుందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా అనేటువంటి విషయము వైద్యుడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేడు కానీ జ్యోతిష్యుడు మాత్రం చెప్పగలడు జగ్గి వాసుదేవరావు గారు కూడా ఆయన అసలు ఈ యొక్క జ్యోతిష్యం అంటే పెద్దగా నమ్మడు కాబట్టి ఆయన కూడా ఆ వివరాల్లోకి పోయేటువంటి అవకాశం లేదు కాకపోతే అతను ఆమె ఉన్నటువంటి డిప్రెషన్లో మానసిక వ్యవస్థలో కొంతవరకు తోడ్పడ్డారు అనేటువంటి విషయం నాకు అద్భోధపడింది అయితే శరీరం బాగుపడాలి కదా శరీరం బాగుపడాలంటే ఏం జరుగుతోంది ఎందుకు జరిగింది ఇలా ఆమెకు ఉన్నటువంటి సమస్య ఏమిటి గ్రహాలు ఏ రకంగా ఆమె జీవితాన్ని పరీక్షిస్తున్నాయి అనేటువంటి విషయానికి నాకు బోధపడింది ఏమిటనంటే కొన్ని రకాలైనటువంటి అవకతవకలు ఆమె జాతకంలో ఉండడం అనేటువంటి తెలుసుకున్నాను అయితే ఒక్క విషయం మాత్రం నేను గర్వంగా చెప్పగలను ఆమె అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని ఏదైతే గమనించానో పరిహారం కూడా ఖచ్చితంగా ఈ భూమండలం మీద నా ఒక్కరి దగ్గర మాత్రమే ఉందని మాత్రం నేను చెప్పగలను ఖచ్చితంగా ఆమెకి ఉపశమనం మాత్రమే కాదు రెమెడీ పర్ఫెక్ట్గా నేను ఆమెకి చేయగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాను అయితే ఆమె నుంచి ఏదో నేను డబ్బాశించో లేకపోతే ఏదో ఇది ఒక వ్యాపారమనో లేక అందరూ మీరందరూ నా యొక్క యూట్యూబ్ చూసి మీరందరూ నా దగ్గరికి పరిగెత్తు రావాలనో అలాగని నేను చెప్పడం లేదండి ఒక్క పైసా కూడా నేను సమంత గారి దగ్గర తీసుకొని ఆ డిక్లరేషన్ నేను ఇస్తున్నాను ఫేమస్ అవడానికి కూడా నేను ప్రయత్నించడం లేదు ఆమె పేరు చెప్తే నేనేం ఫేమస్ అవుతాను అనేటువంటి ఆశపడాల్సినటువంటి అవసరం నాకు లేదు శ్రేయా ఘోషాల్ కానీ సు సునిధి చౌహాన్ కానీ లేకపోతే పెద్ద పెద్ద యాక్టర్స్ ఆ గాయకులు చాలామందిని చూశాను నాకు చాలా ఆ పేరు చాలు మొత్తం బాంబే అంతా కూడా డాక్టర్ ఆర్ఎంపీసీ అంటే అంటే ఎరుగుదురు మహామహా వాళ్లే నా యొక్క క్లయింట్స్గా ఉన్నారు ఈ రోజున ప్రపంచం అంతటా కూడా సమంత పేరు చెప్పుకొని నేనేదో పేరు ప్రతిష్టలు పొందుతాను అని ఆశపడుతున్నాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అయితే పరిహారం మాత్రం ఖచ్చితంగా నా దగ్గర ఉంది అని మాత్రం చెప్పగలను అయితే ఈ యూట్యూబ్ ఎందుకు చేయాల్సి వచ్చిందండి అని అంటే ఆమె యొక్క వివరాలు నాకేమీ తెలియవు ఆమె అడ్రస్ తెలియదు ఆమె ఫోన్ నంబరు తెలియదు ఆమె ఫోన్ నంబర్ కోసమో అడ్రస్ కోసమో నేను ఒక్కొక్క వీధి వెతుక్కోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నేను వెతకను కూడా ఆమె ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ద్వారా తెలుసుకుని నన్ను గనక కాంటాక్ట్ చేసినట్టయితే తప్పకుండా నేను ఒక మానవత దృక్పథంలో అంటే ఒక మనిషిగా నేను ఆమెకి తోడ్పడతాను అనేటువంటి ప్రమాణం మాత్రం చేస్తున్నాను తప్పకుండా ఆమె ఈ గండం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు సమంత గారు దయచేసి మీరు కనుక నన్ను కాంటాక్ట్ చేస్తే తప్పకుండా నేను మీకు సహకరించగలను మీకు తోడ్పడగలను మీకు మానసిక వ్యవస్థ నుంచి బయటపడమే కాదు శారీరక సమస్య నుంచి కూడా మీరు బయటపడేలాగా నేను అనేక ప్రయత్నాలు చేస్తాను తప్పకుండా మిమ్మల్ని బయటపడేస్తాను అని మాత్రం చెప్పగలను ఈ విషయాన్ని మీరు ఆమెకు అందించగలిగితే ఆమెకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు తెలిసింది కదా ఇదంతా కూడా మానవత్వమే తప్ప ఇందులో ఆర్థిక స్వార్థం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను नमस्कार